హాయ్ ఫ్రెండ్స్, సౌజి కిచెన్ కి స్వాగతం. మనం ఈరోజు తెలుసుకోబోయే రెసిపీ ఆనియన్ రవ దోశ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, కొంచెం చాప్డ్ జింజర్, ఒక కప్పు రవ్వ అండి, బొంబాయి రవ్వ, కొంచెం జీలకర్ర, బీప్ పిండి ఒక కప్పు, కొంచెం హాఫ్ కప్పు మైదా. దీని ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు ఒక కప్పు సూజీ వేసుకుందాం. సూజీ ఒక కప్పు, బీప్ పిండి ఒక కప్పు, మైదా హాఫ్ కప్పు, జీలకర్ర కొంచెం, సాల్ట్ సరిపడా, టేస్ట్కి సరిపడా సాల్ట్, చాప్డ్ జింజర్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్. సారి మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మనం దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, పలచగా, మనం బటర్ మిల్క్ లాగా పలచగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ చూసారు కదండి, ఇలా మనకి బాగా పలచగా మజ్జిగలాగా బాగా ఇలా పోసుకునేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి, నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా పోస్తూ ఉండాలి మనం. ఇంకా ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. చూసారు కదండి, ఇంత పలచగా బాగా మజ్జిగలాగా మనకి బాగా పలచగా ఉండాలి. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా పోసుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే దానికి ఇంకా బాగా కుక్ అయిపోతుంది. వన్ సైడ్ అంతా కుక్ అయిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అండి, ఎంతో క్రిస్పీగా ఉండే ఆనియన్ రవ దోశ రెడీ అయింది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్.